హలో మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ కుశలమని నేను ఆశిస్తాను ఛానల్కు స్వాగతం శ్రీ గురుచరిత్ర ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆధ్యాత్మిక భగవద్భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్ముంజలి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన ఉద్ద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ సౌనుక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీ గురుని దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది అలా ఆమె కొన్ని సంవత్సరంలో తదేక దీక్షతో చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభీష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే ఎప్పటికైనా చెప్తే గౌరీనాథుని కృపవలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసిలి ఎగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా అందువలన గుడ్రాలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా పాపిష్ఠిడైన కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తెలువదాకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు బిడ్డని ఎత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తెలువుదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే స్వామి అయిందేదో అయిపోయింది మరో జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చి తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఇంతగా శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించాలా వరం ఇస్తున్నాం కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కుంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటున్నాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలాగే నా వయసు అంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదు అనే ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యమూ లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకుంటున్నాను అద్ ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రజా ప్రసాదిస్తామన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాలు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టు ప్రదక్షిణ చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీ గురుడు ఇలా చెప్పారు అమ్మాయి నీవు చెప్పిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభిస్తుంది ఇప్పుడు అవివేకంతో నువ్వు దానిని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు మేమెప్పుడు అశ్వత్వక్షంలో ఉంటాము అందువలనే పురాణాలన్నీ దానిని అశ్వత్థనారాయణుడని కీర్తించాయి గం గంగంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు ఆ స్వర్థ వృక్ష యొక్క ప్రాశస్తం వివరించండి అని అడిగింది అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది ఆ గురుడు ఇలా చెప్పసాగారు అశ్వత్వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు అశ్వత్థమే నారాయణ స్వరూపము ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడిమల ఉత్తర దిక్కుల్లోనే కొమ్మలు తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వేళ్ళలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారము మానులో ఉకారము దాని పనులు మకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఆ వృక్షాన్ని చేవించవలసిన విధానము నారద మహర్షి ఇలా చెప్పాడు అశ్వత్థ ప్రదక్షిణము చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోనూ గురు శుక్రమౌఢ్యాలలోనూ కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభం మొదలుపెట్టాలి ఆది సోమ శుక్రవారలోనూ సంక్రమణ సమయాలు మొదలగు నిషిద్ధ సమయంలోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద్య జూదము అసత్యములను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కళాశాలలు గంగా యమునలను పూజించాలి కలశాలు పెట్టుకొని గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్ వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామూర్తి అయిన వృక్షానికి పురుష సూక్తం విధానంగా షోడశోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవాణిగా ధ్యానం చేయాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణకి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్థులు సిద్ధిస్తాయి త్రికరణ సిద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు అని చెప్పాడు శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయము తొలుగుతుంది అశ్వత్థాన్ని పూజించాక ఈ క్రింది శ్లోకము చదవాలి శ్లోకం కోనస్థ పింగళో ప్రముహ కృష్ణో రౌద్రాంతకో యమ శౌరీశనేశ్వరూ మందః పిప్పలాదేవ సమస్తుతః అనే మంత్రము దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలిగి అపిష్ట సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద పిప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర చెప్పం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును పాపి స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేయడం మహాపాపం అంటే రావి చెట్టును నరికి తీసివేయడము మహాపాపం అని చెప్పారు గురువుగారు పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవు దూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణాలతో సౌశూల్యవంతులు కుటుంబీకులు అయిన వేదవిప్పులకు దానం ఇవ్వాలి వేద అంటే వేదము తెలిసిన బ్రాహ్మణులకు అని ఇలా చేస్తే తప్పక అభిష్టము సిద్ధిస్తుంది అంటే నీ కోరిక నెరవేరుతుంది అని గురువు చెప్పారు అమ్మ మహత్యం తెలిసింది కనుక ఇంకా దాన్ని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి నీ అభిష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాల నిండిన నేను పుట్టక నుండి వంద్యను నాలుగు బిడ్డలు నాకు నా బిడ్డలు ఎలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామధేను అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ సిద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి మూడు పూటలా షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్వాన్ని సేకరించి దానికి ఏడు బిందెల నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతుల సంఘంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీ గురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్వాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీ గురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారణయ్యాక నీవి పండ్లు తిను నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాము ఇంటికి వెళ్ళే పారణ భోజనము చేసి బ్రాహ్మణులకు దానమివు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజే సూర్యాస్తమయం సమయానికి ముందే ఆమె రజస్వలైంది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీ గురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది ఆ గురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్త గమం వలన ఆమె గర్భం ధరించి ఆమె భర్త ఎంతో సంతోషించి పురుషవనము ఎనిమిదవ నెలలో శ్రీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీ గురుని దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదవ వాయ వాయువధానం ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయింది అనే ఆశ్చర్యంతో అందరూ ముక్కుర వేలేసుకొని ఆశ్చర్యపడారు శ్రీ గురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీ గురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున బాలింతరాలు నడుము కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీ గురుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వన్యమైన వృక్షము మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు వ్యర్థ కంటే వంద్యత్వమే మేలు వంద్యత్వం అంటే ఫలము కంటే వంద్యత్వమే మేలు అన్నది అని శ్రీ గురుని పాదాలు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవ పుత్రవతి లేవమ్మా అని బిడ్డను చూచి ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు గాడే అంటూ ఆమెను చూచినవి ఇంకా సందేహించక్కర్లేదు నీకు కొడుకు కూడా పుడతాడని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశూల్యంతో ప్రసిద్ధికెక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగత్తుడు మహాఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరములు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల గల విద్వాంసుడు కావాలా అని అడిగాడు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడైన కొడుకునే ప్రసాదించండి అని కోరింది అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అన్నాడు ఆమెను దీవించి పంపించి వేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని గురువుని పేరే పెట్టుకున్నారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞ దీక్షనితో వివాహం వివాహం జరిగింది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చారు అతనిని తీసుకు వెళ్తూ ఉండేవారు శ్రీ గురుకృప ఎంతటితో చూచావా నామారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం శ్రీదత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ముప్పో అధ్యాయం సమాప్తం